బలహీన వర్గాల కోసం షెడ్యూల్ తెగల కోసం జరుగుతున్న సంక్షేమం ఒకవైపైతే మరి ఈ రోజుకి పండుగ అక్టోబర్ 1వ తేదీని ఐక్యరాజ్య సమితి యావత్ ప్రపంచాన్ని అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవంగా జరుపుకోమని పిలుపునిచ్చి మనస వాచ కర్మణ అంటే ఇటు బడ్జెట్లు కేటాయించడంలో కానీ క్షేత్రస్థాయిలో ఆసరా లాంటి పింఛన్లు ఆరోగ్య సదుపాయాలు అందించడంలో కానీ ఐడెంటిటీ కార్డులు అందించడంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక సేవే పరమావధిగా సాగుతుంది అంటే మరి సంక్షేమాన్ని ఎంతో ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్రం గొప్పల ఈశ్వర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు మన రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్గా అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి ప్రశంసిస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు అది ప్రధాన కారణం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు అందరూ కారణం తెలియజేస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారు అలాగే స్పెషల్ సెక్రటరీ గారు డైరెక్టర్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ శైలజ గారు సంబంధిత చైర్మన్ డాక్టర్ కె వాసుదేవ రెడ్డి గారు వారితో పాటు మినిస్టర్ గారు నటులు దర్శకులు రంగస్థల నటులు కవి రచయిత ఆటగారాసి వంటి జీవన తత్వాన్ని యావత్ ప్రపంచ పరివర్తన చేస్తుంది తనికెళ్ళ భరణి గారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు కొంత సమయం కేటాయించి వయోవృద్ధుల సంక్షేమకు సంబంధించి రెండు మాటలు మాట్లాడాలని వారు కూడా వచ్చినారు ఈ కార్యక్రమంలో భరణి గారు ఒకసారి స్క్రీన్ మీద కనిపించాలి మినిస్టర్ గారు ఇతర ప్రజలు ఉన్నారు తనికెళ్ళ భరణి గారు అలాంటి గౌరవనీయమైన పదం వృద్ధి వృద్ధులు వయోధికులు సీనియర్ సిటిజన్స్ అని ఏ పేరుతో పిలుచుకున్నా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ పొటెన్షియల్ ని పాజిటివ్ వైబ్రేషన్ ని అందుకుంటాం ఒకసారి మన అమ్మను మన నాన్నను గుర్తు చేసుకుంటే గౌరవనీయులైన మన పెద్దల స్థానం మన హృదయం ఎంత కదిలంగా ఉందో చూసుకోవచ్చు ఇప్పుడు మంత్రివర్యులు జ్యోతి ప్రకాశ్ గమనించే కార్యక్రమాన్ని ప్రారంభించారు జ్యోతి జగాతి చలో జ్ఞాన్ కి గంగా బహాతే చలో మరి జ్యోతి వెలుగుతోంది తమసోమా జ్యోతిర్గమయ చీకటిని కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు జ్యోతి ప్రకాశించే సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రార్థనా శ్లోకాన్ని సాయి కిరణ్ పడతాడు ఇందాక మరి మంత్రి గారు ఇతర పెద్దలు వచ్చే ముందు సాయి కిరణ్ ఉన్నారు కాబట్టి వారి సినిమా మిథునాన్ని గుర్తు చేస్తూ కూడా పాఠాన్ని ఇచ్చారు అలాంటి గుర్రా సాయిరాం సుతం శోక వినాశ కారణ నమామి నమామి పాద పంకజం సాయిరాంకు జీవితంలో మీ ప్రతి అంశము నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటాం మరి వయోధికుల జీవనం కూడా నిర్విఘ్నంగా సాగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మంత్రి గారి సందేశాలు కొద్దిసేపటి తర్వాత చూడబోతున్నాం మరి ముందుగా సంబంధిత శాఖ డైరెక్టర్ శైలజ గారు ఐక్యరాజ్య సమితి మనకి 1990లో అక్టోబర్ 1కి ఒక వృద్ధుల సంక్షేమం కోసం వారి బాగోగుల కోసం అని చెప్పేసి ఒక దినాన్ని అంటే ఒక రోజుని మనకి ఏర్పాటు చేసింది దీని ప్రకారం అక్టోబర్ 1 ప్రతి సంవత్సరం కూడా మనము రాష్ట్ర స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము కానీ ఈ సంవత్సరము COVID-19 వల్ల మనం అందరం కూడా అంటే వృద్ధులు వల్నరబుల్ గ్రూప్స్ కాబట్టి వారిని ఎక్కువ మందిని మనము అంటే వారి బాగోగుల కోసమైతే
వారికి ఒక దగ్గర ఒక ఫంక్షన్ లాగా మనం చేయకూడదు కాబట్టి మనం దీన్ని వర్చువల్ మోడ్ లో వర్చువల్ ద్వారా మనం అంతా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. అది ఒక రకంగా గ్లోబల్ లాగా అందరూ గ్లోబల్ అంటే మన మినిస్టర్ గారు జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు చెప్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ వర్చువల్ ప్రోగ్రామ్ ఒక రకంగా గ్లోబల్ ప్రోగ్రామ్ లాగా ఉంది. ఇది కూడా మనకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మన డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఈ మన వృద్ధుల సంక్షేమము ఏదైతే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అనేది మనకు 2002 నుంచి మన 2 మనకి డిపార్ట్మెంట్ డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మనము చాలా కార్యక్రమాలు నేను వయోవృద్ధుల పట్ల అందరూ ఈ ప్రతిజ్ఞను వయోవృద్ధుల పట్ల సహృదయంతో సేవాభావము కలిగి వారి మనోభావాల్ని గౌరవిస్తాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తాను. అమర్యాదగా ప్రవర్తించను. వినయ విధేయతలు కలిగి ఉంటాను. వారి సమస్యలు వింటాను. తగు విధంగా పరిష్కరిస్తాను. వారు సంచరించే బహిరంగ ప్రదేశాలలో వారి అవసరాలకు తగు విధంగా ప్రాధాన్యత ఇస్తాను. భవిష్యత్తులో కూడా వయోవృద్ధులకు కేవలం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు ఇప్పటికి ఏజ్ అనేది మన వయస్సు అనేది పెరుగుతూ తోటుకొని మన అన ఆరోగ్యం కూడా పెరుగుతుంది. స్ట్రోక్ అనేది ఇలా అది ఒక హెల్త్ ప్రాబ్లం అనమాట. ప్రతి 4 లేకపోతే 5 నిమిషాలకి ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చే ఆస్కారం ఉంది. ఇది మృత్యుకి వైకల్యంకి అది పెరగడానికి లోకంలో మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పెరగడానికి ఒక పెద్ద కారణంగా ఉంటుంది. సో స్ట్రోక్ గురించి మనం ఏం చేయగలం, ఎలా ప్రొటెక్ట్ చేయాలి? బయలుదేరు కన్సెషన్ వస్తుందన్న ఆనందం తప్ప మిగతా ఏముండదు. నేను ఒక వాట్సాప్ రీసెర్చ్ బయట వచ్చింది ఏమిటంటే ఒక మనిషి జీవితంలో అత్యంత ప్రతిభావంతమైన పీరియడ్ ఏదన్నా ఉంటే అది 60-80. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు దాదాపు సగటున అందరు 60 తర్వాత వచ్చిన వాళ్ళే. అలాగే చాలా కంపెనీల్లో ఈ ప్రస్తుతం సీఈఓస్ అందరు 65 వాళ్ళే. అంటే ఒక జ్ఞానంతో పండిన వాళ్ళు మార్గదర్శకం చేయదగిన వాళ్ళు వీళ్ళు సీనియర్ సిటిజన్స్. అంతేగాని సంపాదన అయిపోయింది మంచంలో కూర్చో అని ఇళ్లలో నిరాదరణకి గురయ్యే వాళ్ళు చేస్తున్న వాళ్ళు అది చాలా దోషం. నేనేమంటున్నంటే సీనియర్ సిటిజన్ అంటే రారిపోయే ఎటుటాకులు కాదు, తక్కువానికి వచ్చిన ఫలాలు. అది తింటే ఆరోగ్యం ఆనందం ఆ గింతలు అంటే వాత్య భవిష్యత్ తరానికి వృక్షాలు ఫలాలు. దయచేసి సీనియర్ సిటిజన్ అంటే మనకు మార్గం అంటే ఏజ్ ఆఫ్టర్ 60 కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఉదాహరణకి ఇవాళ మన ప్రధానమంత్రి 60 తర్వాతే ప్రధానమంత్రి అయ్యారు. మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా 60 తర్వాతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థవంతంగా నడిపిస్తున్నారా లేదా. సో ప్లీజ్ రెస్పెక్ట్ ది ఏజ్ అండ్ దేర్ టాలెంట్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్యక్రమానికి రావడం మీ సందేశం కూడా చాలా ఇంప్రెస్గా ఉంది. భావితరాల వాళ్ళకి కూడా చాలా ఇంప్రెస్గా ఉంది. మీరు చెప్పిన 4 మాటలు అయినా కానీ ఎంతో చాలా గొప్పగా చెప్పినారు. ఎందుకంటే మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, తర్వాత మీరు సినీ రచయితగా ఉన్నారు,
తర్వాత వందల సినిమాలలో మీరు ప్రత్యక్షంగా నటించున్నారు ప్రజలందరూ కూడా తెలుసుకుంటుంటి చాలా ప్రముఖులు మీరు ఆ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా మరి ఇంకా రెండు మాటలు కూడా నేను ఈ ఈ సీనియర్ సిటిజన్స్ వరల్డ్ డే సందర్భంగా చెప్పాల్సింది కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన వరణి గారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు జడ్పీ చైర్మన్ శ్రీమతి వసంత గారు అలాగే స్పెషల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య గారు మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు అడిషనల్ కలెక్టర్ రాజశామి గారు మన కలెక్టర్ జి రవి గారు ఉన్నారు అలాగే హైదరాబాద్ లో ఏమో డైరెక్టర్ శైలజ గారు సంతోష్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి గారు ధన్యవాదాలతో సునీల్ గారు సంతోష్ గారు రెడీగా ఉన్నారా మినిస్టర్ ఫర్ వెల్ఫేర్ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ దాంట్లో మనం అర్థంతో ఈ చిత్రాలు ఉన్నాయి old people were young people even before young people were people all the information is available so this is not general points I don't want to go in detail which are very much specific what we are supposed to follow what we are not supposed to follow during the covid times what advice what ranjit old age home evaluation app telangana prabhutvam ఆవిష్కరించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో తర్వాత డాక్టర్ గాయత్రి గారు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మా వయోవృద్ధుల డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించడం కోసం పూర్తి స్థాయిలో మరి ఒకవైపు కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వెబినార్ ద్వారా చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి పాల్గొంటున్నటువంటి మా స్పెషల్ సెక్రటరీ దివ్య గారు అదేవిధంగా వాసుదేవ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా నాతో పాటు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరిమణి దావ వసంత గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు రవి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లేదా ఈ వెబినార్ ద్వారా ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి వయోవృద్ధుల కోసం వికలాంగుల కోసం అనేక సంస్థలను నిర్వహిస్తున్నటువంటి ఎన్జిఓ సంస్థలందరికీ కూడా అదేవిధంగా ఈరోజు మనకి కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పాల్గొన్నటువంటి అనేక సలహాలు సూచనలు ఇచ్చినటువంటి డాక్టర్స్ కానీ ఇతరులందరికీ కూడా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా డైరెక్టర్ శైలజ గారు ఉన్నారు
ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి చాలా మంది మిత్రులు వయో వృద్ధులకు సంబంధించి గాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని ఒక్కసారి గనుక మనం చూసినట్టయితే గతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసినట్టయితే వాస్తవంగా సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందంజలు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వయో వృద్ధులకు సంబంధించి తనికల్ల భరణి గారు మాట్లాడుతూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా నేను కూడా చెప్పే మాట ఒకటే, వయో వృద్ధులంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంపదగా మనం భావించవచ్చు. అనేకమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వారు, వాళ్ళ ఆచరణ కానీ అనుభవం కానీ భావితరాల వారికి ఒక సందేశాత్మకంగా ఉండేటువంటి వ్యక్తులను మనం వయోవృద్ధులుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు భరణి గారు చెప్పినట్టు అనేక మంది ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఆఫ్టర్ 60 వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మరి చూపించుకోగలిగినటువంటి అనేక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయోవృద్ధులనే చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మన దేశంలో కానీ లేదంటే ఇతర ప్రాంతాలలో కానీ వయోవృద్ధుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉన్నది. అందుకే మనం ఈ కార్యక్రమానికి ముందు ప్రమాణ పత్రాన్ని కూడా చదువుకోవడం జరిగింది. ఈ ప్రమాణ పత్రం ద్వారా మనకు తీసుకున్నటువంటి ఈ ప్రమాణం ఏంటంటే, తప్పకుండా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకంటే వయసులో అనుభవంలో అనేక విషయాలు గమనించడంలో ఈ దేశానికి కానీ ప్రాంతానికి కానీ ఒక గ్రామానికి కానీ ఒక వ్యవస్థకు కానీ మరి మార్గదర్శకం చూపించేటువంటి గొప్ప వ్యక్తులుగా మనం భావించాలి. వారి పట్ల గౌరవప్రదంగా ఉండాలి. వారికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేయడంతో పాటు మరి అనేక వ్యక్తులుగా సంస్థలుగా చేయవలసినటువంటి అవసరం ఉంది. వారిని ఆదరించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిదే ప్రమాణం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం భావించవచ్చు. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక వృద్ధాశ్రమాలు నడవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పరంగా వారికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో వారికి కావలసినటువంటి నిత్యావసరాలను పంపిణీ చేయడం కానీ వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్య రక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వృద్ధాశ్రమాన్ని లేదంటే ఒక డే కేర్ సెంటర్ని లేదంటే మరి వారికి కావలసినటువంటి ఈ పూర్తి స్థాయి ఏర్పాట్లు ఉండేటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయం ఇదివరకే తీసుకోవడం జరిగింది. తప్పకుండా రానున్నటువంటి కాలంలో అన్ని జిల్లా కేంద్రాలలో మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ని మేము ఇప్పటికే కోరడం జరిగింది. అక్కడ మంచి బిల్డింగ్స్ కనుక మన ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నట్టయితే తక్షణమే మనం ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సౌకర్యాలను కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఆదరణ కోల్పోతున్నటువంటి దాదాపు లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మరి ఒక మరి ఆసరణ కల్పించినటువంటి ప్రోగ్రామే ఆసరా ప్రోగ్రాం. ఈ పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అనేక సందర్భాలలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే మాకు గౌరవం దక్కింది. మేము ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేటువంటి ఏర్పాటు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండ్రు, మా పెద్ద కొడుకు అని చెప్పేటువంటి మాటలు మనకి గ్రామాలలో వింటూ ఉంటాం. కాబట్టి ఇదొక మంచి ప్రోగ్రాం. మరి ఇప్పటికే మనం దాదాపు 12,46,000
733 మంది की प्रति సంవత్సరం 3000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వాళ్ళకి ఆసరా పెన్షన్స్ అందించడం జరుగుతోంది। ఈ ఆసరా పెన్షన్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా తగ్గిపోయింది। వా తల్లిని తండ్రిని ఎవరు పోషించాలి వాళ్ళని ఎవరు భరించాలి అనేటువంటి ఇవన్నీ కూడా మరి దాదాపుగా తగ్గిపోయింది। ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళపైనే నిలబడి జీవించేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా తగ్గిపోవడం కూడా జరిగింది। కాబట్టి రానున్నటువంటి కాలంలో మరింత గొప్పగా వాళ్ళకు సేవలు అందించేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తదని అదే విధంగా చాలా మంది సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈ వయో వృద్ధులు ఏ విధమైనటువంటి జాగృతలు పాటించాలి తర్వాత ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా వాళ్ళు పాటించాలి తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా మరి పోషక ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అని మరి డాక్టర్ సురేష్ గారు కావచ్చు సంతోష్ కుమార్ గారు కావచ్చు అదే విధంగా మరి నాగచంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఇదివరకు నిర్వహణలో ఉండే దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది। తప్పకుండా మరి దీనిపైన పూర్తి సమాచారం తీసుకొని దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం। అదే విధంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కేంద్రంలో తీసుకునేటువంటి చట్టాన్ని మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తే బాగుంటుంది మీ అందరి సహకారం తప్పకుండా వృద్ధుల పట్ల ఉండాలనేటువంటి వారు కూడా చెప్పడం జరిగింది। తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఆచరణలో ఉంచే విధంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది। అదే విధంగా ఇంకొక ప్రయత్నం చేయడం కూడా జరిగింది। డిపార్ట్మెంట్ పరంగా ఒక వెబ్‌సైట్ని కూడా మనం ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది। ఈ వెబ్‌సైట్ ద్వారా మరి వయోవృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని తర్వాత జిల్లాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వారి వివరాలు కానీ వారి ఆరోగ్య పరిస్థితి కానీ వీటన్నిటిని కూడా మరి ఆ వెబ్‌సైట్లో ఉంచడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది। అదేవిధంగా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది। ఈ ఏవైతే ఈ ఆశ్రమాలు కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ సరిగా నిర్వహణ జరుగుతుందా లేదా అక్కడ మనం వాళ్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాం అక్కడ చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే బాగుంటుందనేటువంటి విషయాలను గమనించడం కోసం కూడా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది। మరి ఇవన్నీ కూడా మరి ఈ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా మనం నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉంది। చాలా సంతోషం ఈ సందర్భంగా చాలామంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వయోవృద్ధులకి అదేవిధంగా మరి నిర్వాహకులకి ప్రత్యేకంగా దక్షిణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత తీసుకొని మరి మంచి యాంకరింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క సూచనలు ఇచ్చే విధంగా మరి సెలక్షన్ కూడా అంటే ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో ఎవరైతే బాగుంటుందనేటువంటి విషయాలను కూడా మరి తీసుకొని వాళ్ళ సందేశాలను ఈ సందర్భంగా ఇప్పించడం అనేటువంటిది కూడా మరి చాలా సంతోషం। దక్షిణమూర్తి గారికి కూడా మేము ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరొకసారి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నాను। సంకల్పాన్ని మరి క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చేలాగా